రాజ్తో ఎందుకు సంసారం చేస్తుంది? రాజ్తో దగ్గర దగ్గర 35 లక్షలు మరి ఆమె అన్ని కొనిచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్న టీవీతో సహా మరి అన్ని రాజ్తో ఎందుకు చేయించుకుంది? జస్ట్ క్వార్టర్ అని చేయించుకుందా అండి? లేకపోతే రాజ్తో ఆమెకి ప్రొడ్యూసర్ ఆమె సినిమాకి చట్టపరంగానే వెళ్తానండి. చట్టపరంగా అంటే మరి ఎవిడెన్స్ మా లాయర్ గారు చెప్పినట్టు మరి మస్తాన్ని రాజే పంపించాడా, నా మీద చేయించాడా అన్నది మరి మీకే అందరికి తెలియాలండి. మరి నా 33 మీకు ఏమైనా అనుమానం ఉందా? మీ మీద ఒకరు అలిగేషన్ చేస్తున్నారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, అవును ప్రూఫ్స్ ఏదో తీసుకొస్తున్నారు మీ మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలకు సంబంధించి ఎవరు లీక్ చేస్తుంటారు ఆ వ్యక్తికి? అవి మస్తాన్ పైన కేసు పెట్టాలి అని అన్నప్పుడు జరిగిన డిస్కషన్ అండి అది. రాజ్తరుణ్ ఎంత ఉన్నాడు, ఎంత చేశాడు, నేను ఆ అబ్బాయికి ఎప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను, ఆ అబ్బాయి ఏ లాయర్ ని మాట్లాడాడు, ఏ లాయర్ కి రాజ్తరుణ్ ఫీజు పే చేశాడు అన్నది అన్ని విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% నేను డేవన్నే చెప్పాను కదండి, మొత్తం అండి. అతను వేసే మాస్టర్ ప్లాన్ మీకు అర్థమై ఉంటే దయచేసి నన్ను ఎవరు తిట్టుకోరు. మరి రాజ్తరుణ్ ఫ్యాన్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ అతనికి సపోర్ట్ చేయొచ్చు, బట్ నన్ను అలాంటి బూతులు తిట్టడం అన్నది కరెక్ట్ కాదు. నన్ను చేస్తేనే ఇవాళ హెల్ప్ అని బయట వచ్చానండి. నన్ను జైలుకి పంపించిన వాళ్ళు నన్ను చంపలేరా? నేను డ్రగ్స్ అమ్మలేదు, నాకు అలాంటి బతుకు నాకు, నేను ఎప్పటికీ బతకను, రోడ్డు మీద చెప్పులన్నా తుడుచుకుంటూ బతుకుతానేమో కానీ ఆఖరికి ఇంకా కాళ్ళు చేయి ఇరుగుతే అడుక్కుంటూ బతుకుతానేమో కానీ అలాంటి లుచ్చా పని అయితే నేను చేయను. నన్ను లుచ్చా అలాంటి పని చేశాను, నన్ను లుచ్చా అని అన్న మహానుభావుడు లుచ్చావాడు అయి ఉంటాడు. అది 2 ఎడిటెడ్ కాల్స్ అండి, 2 ఒరిజినల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. శేఖర్ బాష పేడ్ ఆర్టిస్ట్ అని అందరికి మీకు అర్థమై ఉండాలి. మీరు ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోల్ని కూడా చూపించి అవి ఏదో ఇంకా అసభ్యంగా ఉన్నారంటే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గోవాలో మేము ఒక సాంగ్ షూట్ చేశాము, అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుంది, మీరు చూడండి. దానికి నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయము కదా, మేము 7 మినిట్స్ సాంగ్ అన్నది షూట్ చేసాము. అది రికార్డు కూడా మేము ఎడిటెడ్ కూడా అయింది, బట్ మేము అప్లోడ్ చేయలేదు. నాకు కూడా ఒక 9 ప్రొడక్షన్స్ ఛానల్ అని ఉంది, నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అప్పుడు తీసుకున్న ఒక ఛానల్దే, అండ్ ఆయన ఒక హీలర్ అండి, ఒక థెరపిస్ట్. ఓకే, ఒక థెరపిస్ట్ ని పట్టుకుని ఫారినర్ కదా పెడ్లర్ డ్రగ్ అని మాట్లాడేస్తే తప్పు, అది ఎవరికి ఉండాల్సిన ప్రొఫెషన్ వాళ్ళకు ఉంది. అంటే శేఖర్ బాష మాత్రమే కదా ఇక్కడ మగజాతి ఆనిమత్యము, మగవాళ్ళకి అన్యాయం జరిగిందని వచ్చాడు కాబట్టి అతనికి అతని ప్రొఫెషన్ లో అతను మిగతా వాళ్ళందరినీ అలాగే వేస్తున్నాడు. నా మొగుడు నాకు కావాలండి, నేను అతన్ని నమ్ముకొని 10 సంవత్సరాలు ఉన్నాను, నా కెరియర్ వదిలేసుకున్నాను, అన్ని వదిలేసుకున్నాను, ఏమి లేకుండా నేను ఒక ఇంటి పట్టునే ఉన్న ఒక మనిషిని, నాకు రాజ్తరుణ్ కావాలి. పెళ్లి కాకుండా మొగుడు ఎలా అంటారు అంటే బహిరంగంగా మీరు పెళ్లి చేసుకోలేదు కదా? అవునండి, ఇప్పుడు ఇప్పుడు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఒక ఆడమగకి ఒక ఉన్న ఇద్దరి మధ్యలో ఉన్న ఒక ప్రామిస్ అండి. ఓకే, అది నాకు ఆ మనిషి ఇచ్చాడు, నా మెడలో 3 ముళ్ళు వేసాడు, అది నిజం. అది కాని రోజున నేను ఇదే మీడియా ముందు చెప్తున్నాను, మీరు చెప్పులు తీసుకొని కొడతారో, ఊరి నుంచి తరిమేస్తారో చేయాలి, అది ఉన్నాయి ఉన్నాయి.